ఉన్నాడని వాళ్ళు తెలుసుకుంటారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా? హల్లెలూయా. నిజంగా ఆ మాట వింటండి, ఎంత పౌరుషంగా అనిపిస్తుంది. దేనికి స్తోత్రాలు చెప్పండి? హల్లెలూయా. ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు ఏడవడం కాదు, దేవుడు మన పక్షం. మనం ఎవరో తెలుసా? దేవుని బిడలం. ప్రభువు మనతో ఉంటే మనకు సహాయం రాదా? ఖచ్చితంగా ప్రభువు మనకు సహాయం చేస్తాడని ధైర్యంగా దేవుని సందులో మనం సాగవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొని సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నువ్వెందుకు చింపుకుంటువి? ఇశ్రాయేలు ప్రవక్త ఇక్కడ ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా యుద్ధకు రానిమ్మని రాజునకు వర్తమానం పంపాను. నయమాను గుర్రములతో రథములతో వచ్చి ఎలీషా ఇంట ద్వారమందు నిలిచిని ఉండగా, చూడండి నిజంగా ఎలీషా ఎలాగో, నీవు యోర్దాన్ నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడు అగుదు అని అతనితో చెప్పుట ఒక దూతను పంపాడు. ఆయన బయటకు కూడా రాలేదంట. ఎవరిని పంపించారు? ఒక ప్రవక్తనో ఎవరినో ఒకరిని పంపించారు. వచ్చావా? మనమైతే కంగారు పడిపోతాము, సిరియన్ రాజు సైన్యాధిపతి వచ్చాడని కంగారుకి దండాలు పెడతామేమో. అసలు ఆయన బయటకు కూడా రాకుండా ఏం చేశాడు తెలుసా? యోర్దాన్ నదిలోకి వెళ్ళి ఏం చేయమన్నాడు? 7 సార్లు స్నానం చేయం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే బైబిల్లో తనను దేవుడిగా చేసుకున్న జనులంట బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉండాలి. ఏ విషయాన్ని బట్టి అధైర్యపడకూడదు. నిజంగా ఏదో దేవుని బిడ్డలు, ప్రభువు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మొర్దకాయ్ అంటాడు, ఎస్తేరు రాణిగా నువ్వు అయ్యావు, ఇలాంటి సమస్య వస్తుందని దేవుడు నిన్ను రాణిగా ఉంచాడేమో, ఇప్పుడు నువ్వు సహాయం చేయకపోతే మాకు పర్వాలా, మాకు ఇక్కడ ఈ దిక్కు నుంచి సహాయం రాకపోతే వేరే దిక్కు నుండి మాకు. షడ్రకు మేషకు అభ్యర్థి రాజైన నెబుకద్నెజరు, దీనిని గురించి ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షించలేకపోయినా మేము చనిపోనన్నా చనిపోతాం కానీ నీ బొమ్మకు మేము మొక్కం. నీ 90 అడుగుల బొమ్మకి, 90 అడుగుల వెడల్పు కలిగిన బొమ్మకి మేము మొక్కం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత ధైర్యంగా వాళ్ళు నిలబడుతున్నారు. దేవుని బిడ్డలమైన మనం కూడా పరిస్థితులు ఎలా తెలుసా ధైర్యంగా నిలబడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ యోర్దాన్ని చెప్పగానే వెంటనే అందుకు నయమాను 11 కోపం తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లా, నేను అతడు నా యుద్ధకు వచ్చి, ఆయన అనుకున్నాడు, ఎక్స్పెక్ట్ చేశాడు ఏమని, నయమాన్ నా దగ్గరికి వస్తాడని ఎక్స్పెక్ట్ చేసి యుద్ధకు వచ్చి నిలిచి మా తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగం ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మాన్పునని నేను అనుకుంటుని. నయమాన్ ఏమనుకున్నాడు? దైవ సేవుడు పరిగెత్తుకుంటా వచ్చేసి రోగం ఉన్న చోట చెయ్యి పెట్టి ప్రార్థన చేసి తగ్గిస్తాడేమో అనుకున్నాడు. కానీ దైవ సేవకుడు ఏం చేశాడు? అలా చేయలే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలాసార్లు ప్రభు అనేక రకాలుగా మనం అనుకున్న దారిలో వస్తాడు అనుకుంటూ ఉంటారు చాలామంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సత్యం, నువ్వు అనుకున్న స్థితిలో లేకపోతే నువ్వు అనుకున్న టైంలో నువ్వు అనుకున్న సమయంలో ప్రభు కార్యం చేయలేకపోవచ్చు. ఒకవేళ ప్రభు చేయట్లేదని నువ్వు అనుకోవచ్చు, కానీ ప్రభు ఏ విధంగా అయినా కార్యాన్ని చేసే దేవుడు. ఎలా చేస్తాడో మనకు తెలియదు, కానీ ఆయన కార్యం చేసే దేవుడు, ఆయన నిన్ను లేవనెత్తే దేవుడు. పండు తర్వాత కూడదు కానీ సౌండ్ పెట్టి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మందిరంలో కూర్చుని మెసేజ్లు పెట్టకూడదు, చాలా తప్పు. ఫోన్ పక్కన పెట్టాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత సెల్ ఆడటాలు, సెల్లల్లో మెసేజ్, ఇక్కడికి వచ్చినందుకు దేవుని వాక్యం వినటానికి వచ్చాం, ఇక్కడికి వచ్చిందని సౌండ్ తగ్గించు, ఈ చూసుకోవడానికి వచ్చాం. నువ్వు కూర్చుని ఎవరితో మాట్లాడితే ఇక్కడ దేవుని స్వరం వినకుండా నువ్వు వేరే స్వరం వినకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది చిన్నదే కానీ దేవుని దృష్టిలో చాలా పెద్దది, అది ఎంచదగింది. ఈయన చేశాడు, నువ్వు వింటా ఉండు. నువ్వు చేసే చిన్నదే, నీ దృష్టిలో ఎవరెవరికో మెసేజ్లు పెట్టడం చిన్నదే నీకు, కానీ అది దేవుని దృష్టిలో చాలా తప్పది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సాతాను గారు దేవుని వాక్యం చెవిలోకి వెళ్లకుండా ఆపుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా అప్పుడు వెంటనే అనుకున్నాడు, నయమాన్ ఏమని, దైవసేవకుడు వస్తాడు చక్కగా నా మీద చేయి పెట్టేస్తాడు చక్కగా తగ్గించేస్తాడు అనుకుని ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ ఆ విధంగా దైవసేవకుడు అసలు ఆయన బయటికే రాలేదు. ఒక దూతను పంపించి వెళ్ళి యోర్దాన్లో మునగమన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఒకవేళ నేను అట్లా చేస్తే మీకు ఎట్లుండదంటారు? నెక్స్ట్ రోజు గుడి మానేస్తారు. మేము పాస్టర్ గారి ఇంటికి వెళ్తే పాస్టర్ గారు గదిలోంచి కూడా బయటికి రాలేదు. ఇంకేం పాస్టర్, ఈ పాస్టరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
హల్లెలూయా. ఆయన కూడా అలాగే ఫీల్ అయ్యాడు. నయమాన్ నయమాన్ స్వభావం ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వెంటనే చదవండి. నయమాన్ కోపం ఏం చేశాడు తెలుసా? 12వ వచనం, దమస్కు నదులైన అబనాయును ఫర్పరును ఇస్రాయేల్ దేశంలో ఉన్న నదులన్నిటికంటే శ్రేష్టము కావా, వాటిలో స్నానం చేసి శుద్ధుడు నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతున్నాడు. అద్భుతాన్ని పోగొట్టుకుని పోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. చూసారా, ఎప్పుడైనా దైవశాఖలు వ్యతిరేకంగా వెళ్తే అద్భుతం కోల్పోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. దైవశాఖలు వ్యతిరేకంగా మాట్లాడేవా, నీ అద్భుతాన్ని నువ్వు కోల్పోతావు. దేవుని శక్తిని కోల్పోతావు. దేవుని యొక్క ప్రసన్నతను కోల్పోతావు. అందుకే తొందరపడి ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అటు పరిస్థితి మనకు తెలియదు కాబట్టి మనం ఏమి కూడా మనం. ఈయన కూడా ఏం చేశాడో తెలుసా? చాలా రౌద్రుడైపోయాడు, కోపం అయిపోయాడు. మా దేశంలో నదులు లేవా? మా దేశంలో ఎంతో మంచి నదులు ఉన్నాయి, వాటిలో స్నానం చేస్తే నేను శుద్ధుడు కాను అని చెప్పి వెనక్కి తిరిగి తాను వచ్చిన అద్భుతాన్ని పోగొట్టుకొని తనకు వచ్చిన ఒక మంచి అవకాశాన్ని తొలగించుకుని ఏం చేస్తున్నాడో తెలుసా? వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అయితే చూడండి, ఎప్పుడైనా కూడా ఉండడం మంచిది. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడలా నువ్వు చేయకుందువా? ఒకవేళ ఎలీషా ఏదైనా గొప్ప పని చేయమంటే నువ్వు చేయకుండా మానేవాడివా? చేసేవాడివి కదా. అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మన్న మాట దానికంటే మేలు కదా అని చెప్పాడు. చూసారా, ఆ సైన్యాధిపతికి చిన్న జ్ఞానోదయం చేశాడు. ఈ రోజుల్లో చాలామంది గొడవలను పెద్ద చేసేవాళ్ళు ఉంటారు, చాలామంది సమస్యను పెద్ద చేసేసేవాళ్ళు ఉంటారు, సమస్యను తగ్గించేవారుగా ఉండాలి. ఈయన ఏం చేశాడో తెలుసు? అయ్యా, ఇంత దూరం మనం వచ్చాం. ఆయన చెప్పింది ఏం చెప్పాడు? ఆ యోర్దాన్ నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు కదా, నువ్వు దానికే కోపం తెచ్చుకుని వెళ్ళిపోతున్నావు. ఒకవేళ ఆయన పెద్ద పని చేయమంటే నువ్వు చేసేవాడివి కాదా? ఎందుకు నువ్వు అలాగ ఆలోచిస్తున్నది? ఒక్కడు చేస్తే బాగుండని పక్కనున్న దాసుడితో మరి నిజంగా ఆయన కళ్ళు తెరిపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వెంటనే ఏమైందో తెలుసా? అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. చెప్పడకూడదు? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా విధేయత ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. విధేయత మన జీవితంలో గొప్ప మేలును తీసుకొస్తుంది. కాబట్టి అవిధేయతగా ఉంటే నువ్వు మేలు కోల్పోతావు, విధేయతగా ఉంటే గొప్ప మేలు నువ్వు సంపాదించుకుంటావు. దేవుని వాక్యానికి నువ్వు విధేయుడు అవ్వాలి, దైవ సేవకులకు నువ్వు విధేయులు అవ్వాలి, సంఘంలో నువ్వు విధేయత కలిగిన బిడ్డగా ఉండాలి. అవిధేయత నీలో ఉంటే దేవుని కార్యాలు నువ్వు చూడలేవు. ఈ నయమాన్ ఏమనుకున్నాడో తెలుసా? అవిధేయుడిగా అయిపోయి, మా దేశంలో మంచి నదులు ఉన్నాయి, ఆయన వస్తాడు నా చేయి పెడతాడు అనుకున్నాను, మా దేశంలో మంచి నదులు లేవా అని చెప్పి అవిధేయుడిగా వెళ్ళిపోతూ ఉంటే తన పక్కన ఉన్న ఒక సేవకుడు ఏం చేశాడో తెలుసా? చిన్న మాట చెప్పాడయ్యా, ఏమంత పెద్ద భాగ్యము, ఏదన్నా పెద్ద పని చేయమంటే చేసేవాడివి కాదా, ఈ చిన్న దానికి నువ్వు అట్లా ఎందుకు వెనక్కి వెళుతున్నావు, చెప్తే చేస్తే బాగుండు కదా అని చెప్పగానే విధేయుడే ఏం చేశాడు తెలుసా? యోర్దానికి వెళ్ళి 7 సార్లు మునిగాడు. వెంటనే దేహం అంటే ఎలా అయిపోయింది? పసిపిల్ల దేహంగా మారిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. మన యొక్క అంశం ఏంటో తెలుసా? చిన్నవే కానీ ఎంచదగినవి. నిజంగా చిన్నదే. స్నానం చేయడం పెద్దదా చిన్నదా? మునగడం కానీ ఎంత పెద్ద కార్యం జరిగిందంటారు? చిన్నదే, ఎంచదగింది. ఆ పక్కన ఆయన చెప్పాడు, అయ్యా నేను చెప్పింది ఎంత చిన్నదేగా చెప్పింది, పెద్ద చెప్పాడా? పెద్ద చెప్పినా చేసేవాడివి కదా, ఆయన చెప్పింది ఎంత చిన్నదే కదా. నువ్వు వెళ్ళి ఆ పని చేస్తే ఏమొద్దో చూడమనగానే ఆ చిన్నదాన్ని ఎంచారు, చిన్నదానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆఖరికి శరీరం ఏమైపోయిందో తెలుసా? పసిపిల్ల దేహంగా మారిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈయనేమో దేహంగా మార్చుకున్నాడు,
ఇంకొక ఆయన ఆ చిన్నది చేసి ఏం చేశాడో చూద్దాం. అది కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అతడు పోయి దైవ దేహం వల్లే అతడు శుద్ధి అయిపోయాడు. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజను దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందు నిలిచి, చిత్తగించము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతా మంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసి నదని అతన్ని చెప్పగా, ఎలీషా అతని ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన జీవము యెహోవా జీవము తోడు నేను ఏమీ తీసుకొనను అని చెప్పాను. నయమాను అతన్ని కొనలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలీషా ఏం చెప్పాడు తెలుసా? నెమ్మది కలిగి పొమ్మని అతనితో సెలవిచ్చాను. అతడు ఎలీషాతో వెళ్ళి కొంత దూరము సాగిపోయాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వెంటనే ఏం చేశాడు తెలుసా? అయ్యా ఇదిగో మరి ఇంత కార్యం జరిగింది కాబట్టి నా బహుమానం మీరు తీసుకోండి అని చెప్తే, నాకు బహుమానం వద్దు ఏమొద్దు మీరు వెళ్ళిపో నెమ్మదిగా అని చెప్పి సంతోషంగా పంపించి, నీ విధేయత నిన్ను స్వస్థపరిచింది, ఆ చిన్నదానికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చావు, నీ బ్రతుకు మారిపోయిందని చెప్పి చక్కగా వెళ్ళిపోయాడు. ఈ లోపల జరిగిన విషయం ఏంటో తెలుసా? 20 అంత దైవజనుడు ఎలీషా సేవకుడు గెహజీ అని ఉన్నాడు. గెహజీ సిరియనుడైన ఆ నయమాను తీసుకొచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనస్సు లేకపోయాను కానీ తోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్ద ఏదైనాను తీసుకొందని అనుకోనేను. నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి మరుగు పరుగున వచ్చుచున్న వాణ్ణి చూచి తన రథం మీద నుండి దిగి వాణ్ణి ఎదుర్కొని, క్షేమమా అని అడిగాను. అందుకుమే అని చెప్పాను, నా యజమానుడు నా చేత వర్తమానం, చూడండి ఎంత అబద్ధం చెప్తున్నాడు, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, ఫస్ట్ అబద్ధం, ప్రవక్త శిష్యులు ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యము ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండి 2 దుస్తులు బట్టలు దయచేయమని సెలవిచ్చుచున్నాడు. చూసారు ఎంత పెద్ద అబద్ధం చెప్పేశాడు. ఆ యొక్క బంగారం కొరకు, వెండి కొరకు, వస్త్రం కొరకు చాలా భయంకరమైన అబద్ధం చెప్పేశాడు. ఏమని చెప్పాడు? నా సేవకుడు మన్యు నుంచి ఇద్దరు ప్రవక్తలు వచ్చారు శిష్యులు, వాళ్ళకి 200 మణుగుల వెండిను 2 వస్త్రాలు మంచి బట్టలు ఇవ్వమన్నారని చెప్పి అడగగానే పాప నయమానుకి తెలియదుగా విషయం. ఏం చేశాడు చూడు, నయమాను నీకు అనుకూలమైతే 23 అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోనమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తులు బట్టలనిచ్చి అతను పనివారితో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గహజీ ముందుగా వాటిని మోసుకొని పోయారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. నయమాను స్వస్థ పొందిన తర్వాత దేవశాఖుడి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు బహుమానం తీసుకున్నంటే నాకేమక్కర్లేదు, నువ్వు సంతోషంగా వెళ్ళిపోమని చెప్పగానే పక్కనున్న గెహజీకి బాధేసింది. అయ్యో ఇంత బహుమానం ఇస్తంటే ఎందుకు నా ఏలిని వాడు వదిలేస్తున్నాడని చెప్పి అటు వెళ్ళనిచ్చి పరిగెత్తుకుంటా రథ వెనక్కి వెళ్ళిపోతే నయమాను చూచి ఆగి కిందకి దిగి క్షేమమే అని అడిగాడు. క్షేమమే అని చెప్పినాడు. 200 మణుగులు 2 బట్టలు ఇవ్వమన్నాడు. అనగానే వెంటనే ఆయన ఏం చేశాడు, 400 2 బట్టలు ఇచ్చి పంపించగా ఆయన తీసుకెళ్లి మనవడు దాచుకున్నాడు. దేనికి స్తోత్రాలు. అతడు లోపలికి పోయి 25 పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వాణ్ణి చూచి ఏమంటాడు చూడు, గెహజీ నువ్వు ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుని నేను ఎచ్చటికి పోలేదని చెప్పాడు. అబద్ధం. మళ్ళీ ఎచ్చటికి నేను ఆయన అనుకున్నాడు, ఎవరు చూడట్లేదు అనుకున్నాడు, చిన్నదే అనుకున్నాడు. ఏమనుకున్నాడు? చిన్నదే, చిన్న అబద్ధమేగా మా యజమానుడికి ఏం తెలుసులే, 400 మణుగులు వెండి వచ్చింది 2 బట్టలు వచ్చినాయి చక్క ఇంట్లో దాచుకున్నాడు, వచ్చి నిలబడి ఎక్కడికి వెళ్ళావని చూడండి తర్వాత. కాబట్టి ఏమన్నాడు తెలుసు, అంతటి ఎలీషా 26 వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనేటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. దైవ సాకుడు పక్కన ఉన్నాడు కానీ దైవ సాకుడు మనస్సు లేదు ఆయనకి. దైవ సేవకుడు యొక్క మనస్సు ఎలీషా మనస్సు ఏంటో తెలుసా? నయమాను దగ్గర ఏమి తీసుకోకూడదన్న మనస్సు. కానీ గెహజీ మనస్సు ఎలాగుంది? అయ్యో నా యజమానుడు వదిలేసుకుంటున్నాడు, వచ్చిన అవకాశాన్ని వదిలేస్తున్నాడని బాధతో దొంగతనంగా అబద్ధమాడి ఎలీషా మనస్సును తోసేసి దయ్యపు మనస్సుతో అన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవునితో నువ్వు నడిచినప్పుడు దేవుని మనసు నీతో ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అబద్ధాలు ఆడటానికి మనస్సాక్షి ఒప్పుకోదు. నిజంగా ఒక మాట చెప్పండి, యేసేబులో ఎవరు మనస్సు ఉంది? అందుకే దేవుని ఏమన్నా తెలుసు, నా దేవుని ఎట్లా ఇటువంటి దుష్కార్యము నేను. షడ్రకు మేషకు అభ్యర్థకులు దానియేలు రాజు తినే ఆహారం తినకుండా ఉన్నారంటే ఎవరు మనస్సు ఉంది వాళ్ళ దగ్గర? ఇక్కడ ఎలీషా అడుగుతున్నాడు, ఆ రథం దిగి వస్తున్నప్పుడు నా మనస్సు నీతో రాలేదా? నువ్వు నా శిష్యుడివి, నా మనస్సు నీలో ఉండాలి. నేను ఎలా నడిస్తే నువ్వు అలా నడవాలి, నేను ఎలా జీవిస్తే నువ్వు అలా జీవించాలి, నువ్వు నా పక్కన సో కూడా ఉండాలి. కానీ ఈరోజు ఎలా అయిపోతున్నారో తెలుసు, ఆ రోజులంతా కూడా లోక మనస్సుతో బ్రతుకు, లోక ముచ్చట్లు, లోకాలోచనలు, లోక తలపులు. దేవుని మనస్సు లేని వారుగా ఈ లోకంలో ఈ లోక ఆశలతో మిట్టాడుతూ అల్లాడిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంతమంది నోరు మెదపట్లా, నేను అందుకే చెప్తున్నా మెదుపుతారేమోనని. హల్లెలూయా. మెదిపితే ముత్యాలు రాలిపోతాయి, లేకపోతే పళ్ళు రాలిపో, కట్టడి పళ్ళే ఏంటి? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎలీషా అడుగుతున్నాడు, గెహజీ నువ్వు అవి తీసుకుంటున్నప్పుడు నా మనస్సు నీతో రాలేదా? నువ్వు చిన్నది అనుకున్నావు, ఆ చిన్న అబద్ధం అనుకున్నావు. తల్లిదండ్రులకు తెలియదులే ఆ చిన్న, ఆ సినిమా లేకపోతే ఆ చూడకాని దృశ్యం చిన్నది. డాక్టర్ చెప్తుంది, ఒక డాక్టర్ మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తుంది, ఒక చిన్న పాప 8th class నుంచి చూడకాని దృశ్యాలు, చూడకాని ఆ యొక్క చూసి చూసి లాస్ట్కి ఏమైపోయిందో తెలుసా? ఆ పిల్ల చిన్నదే, ఎవరికి తెలియదులే అనుకో, లాస్ట్కి తన బ్రతుకే పాడు చేసుకునే పరి, దాని కొరకు ప్రయత్నం కొరకు తన బ్రతుకుని ఏం చేసుకుందో తెలుసా, పాడు చేసుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. చాలా చిన్నదే అనుకుంటున్నారు చాలామంది, అబద్ధం చిన్నదే. గెహజీ కూడా పెద్ద తప్పేం చేయలే, ఏం చేశాడు, అబద్ధం అడాడు, చిన్న అబద్ధం. ఎందుకంటే వచ్చాడు ఇద్దామని వచ్చాడు నయమాను, దైవ సేవకుడు ఏమన్నాడు, నాకు అక్కర్లేదు, నువ్వు ఇచ్చేది నాకెందుకు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. నిజంగా రోషం కలిగింది దైవ సేవకుడు, బయటికి కూడా రాలా, వెళ్ళి అక్కడ మునగమని చెప్పాడు. దేనికి ఇస్తాడు, ఎందుకు రాజు, వస్త్రాలు చింపుకుని ఏడుస్తున్నావు నువ్వు, నేనున్నాను ఇక్కడ, దేవుని ఆత్మ కలిగిన బిడను, దేవుని సన్నిధి, దేవు ప్రవక్త నేనున్నాను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నేనున్నాను నీకు తెలియదా, ఎందుకు అలా చించుకు ఏడవలసిన పని ఏమిటి, నేను సేవించే దేవుడు ఏదైనా చేయగల సమర్థుడని ఎంత రోషంగా. ఇంటికి ఆయన గుర్రాలు వేసుకొస్తే మనమైతే భయపడిపోతాం, ఎంత వణికిపోయి టెన్షన్ పడిపోతాం, అసలు లెక్కే చేయలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. లెక్క, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వచ్చి నీ దేవుడు తప్ప, నిజంగా అంత రోషంగా ఉన్నాడు కాబట్టి దేవుడిని చూపించగలిగాడండి. అక్కడ వెంటనే అన్నాడు, ఇస్రాయేల్లో నీ దేవుడు తప్ప ఇంకెవ్వరు దేవుడు లేడు అని చెప్పాడు. ఇదిగో ఈ బహుమానం తీసుకోమనగానే వెంటనే ఏం జరిగిందో తెలుసా, వాళ్ళు అన్నారు, ఈ బహుమానం వద్దు నాకు వద్దు అని పంపించాడు. గెహజీ మాత్రం ఏం చేశాడో తెలుసా, ఆశ కలిగి ఆ డబ్బు కోసం, ఆ వెండి కోసం, ఆ వస్త్రాల కోసం వెళ్ళి తినప్పుడు ఎలీషా చెప్తున్నాడు, ఎలీషా వాళ్ళతో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనడకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా, నేను నీ యొక్క బాసును కదా, లేకపోతే నీ యొక్క యాజకుడిని కదా, లేకపోతే నీ యొక్క ప్రవక్తను కదా, నేను చేయని పని నువ్వు ఎలా చేసావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ద్రవ్యము, వస్త్రము, ఒలీవ చెట్లు, తోటలు పెట్టుకున్నాడు. ఓ ఎంతో భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం, ఓ ఇదిగో ఈ విధంగా స్వస్థత కోసం వచ్చాడు, ఇప్పుడు మనం సంపాదించుకునే సమయం కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు సంపాదించుకునే సమయమా అని చెప్పి అడిగి వెంటనే ఏమన్నాడు తెలుసా, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు జాగ్రత్తగా, నీకును నీ సంతతి. తప్పు చేసింది ఎవరు? గెహజీ చేశాడు. తప్పు ఎవరు చేశారు? కానీ శాపం ఎవరికి వచ్చింది గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు తప్పు చేశారు, ఆ పిల్లల మీదకి వస్తుంది. ఇక్కడ ఏమైంది మీరు అనొచ్చు, పాష హామాను తప్పు చేశాడు, అందరిని ఊరేశారా, హామాను ఒక్కడిని వేశారా?
తర్వాత ఈయన బంగారం తెచ్చుకున్నాడు. ఆకాను, ఆకాను ఏం చేశాడు? చెయ్యొద్దన్న పని చేశాడు. ఆయనకు ఒక్కడికే వచ్చిందా? మిగతా వాళ్ళందరికి వచ్చిందా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నీకును నీ సంతతికిని సర్వకాలము. ఎప్పుడు కాలము? నయమానికి కొంతకాలంలో తగ్గిపోయింది, నీకు తగ్గే పని లేదు. సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా నొద్ద నుండి బయటికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. చిన్నదే అనుకున్నాడు, భయంకరమైన కుష్టి తెచ్చుకున్నాడు. చిన్నదే, చిన్న మోసమే, చిన్న అబద్ధమే, చిన్న మందే ఏం చేస్తుందో తెలుసా? పాడు చేసి రోడ్ల మీదకి లాక్కొని వచ్చాను. చిన్నదే, అందరూ చేయట్లేదా? నేను చేస్తే తప్ప, చిన్నదే కానీ ఎంచదగినది. దావీదు చిన్నదే అనుకున్నాడు, భయంకరమైన పాపంలో పడిపోయి నరహంతకుడుగా మారిపోయాడు. తర్వాత క్షమాపణ అడిగాడు దేవుని దగ్గర, మళ్ళీ ఇంకెప్పుడు తప్పు చేయలేదు, దేవుని స్నేహితుడిగానే ఉన్నాడు, ఇష్టానుసారి మనుషుడిగా ఉన్నాడు, ఆయన సింహాసనం కూడా స్థిరపరచు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడు ఆయన చాలా పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకు. రెండోదిగా చూస్తే ఇస్కరియోతు యూదా ఒప్పుకోలా, ఆ చిన్నది 30 నాణాలకు ఆశపడ్డాడు, చిన్నది అనుకున్నాడు. ఆఖరికి తన అపోస్తలత్వాన్ని, పిలుపును అన్నీ పోగొట్టుకున్నాడు. ఈ గ్యాజియో అనుకున్నాడు, చిన్నదే అనుకున్నాడు. ఏమనుకున్నాడు? చిన్నదే. 200 మణుగులు వెండి 2 వస్త్రాలు అనుకున్నాడు. ఎలీషాకి తెలియదు అనుకున్నాడు, ఎలీషాను నా మనసు నీతో కూడా, నేను వద్దన్నప్పుడు నువ్వు కూడా వద్దనాలి కదా, నేను చెయ్యొద్దన్నప్పుడు నువ్వు కూడా. ఈరోజు కుటుంబాలు కూడా అండి గుర్తుపెట్టుకోండి, ఇద్దరు భార్యాభర్తలు ఒకే మనసు ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. భార్య ఒక మనసు, భర్త ఒక మనసు ఉంటే ఆ కుటుంబం పైకి రాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇద్దరు కలిపి ఒకే మనసు. ఇక్కడ అడిగాడు, ఇక్కడ గెహజీకిను ఎలీషాకి ఇద్దరికి ఒకే మనసా? లేదు. ఎలీషా అడిగాడుగా, నా మనసు నీతో రాలేదా? నీ సొంత ప్లాన్ నువ్వు చేసావే, సొంత ఆలోచనలు చేస్తున్నావే. సంఘంలో ఉన్న తర్వాత దైవసాకులు, విశ్వాసులు మనసు ఒకే ప్లాన్లో వెళ్ళాలి. కొంతమంది సొంత ప్లాన్లు చేసేస్తూ ఉంటారు, దానివల్ల ఉపయోగం లేదు. సొంత ప్లాన్ చేసుకున్నాడు దైవసేకుడు, మనస్సు ఈయనకి రాలేదు, సొంత మనస్సుతో వెళ్ళిపోయాడు. ఆ యొక్క ప్రాణం చెప్పినట్టుగా పరిగెత్తాడు, ఆత్మ నడిపింపు లేదు. ఆ యొక్క ప్రాణము శరీరం కలిసి ఏం చేసినది? లాస్ట్ క్యాండ్లోకి శాశ్వత కాలమైన కుష్ఠును తెచ్చిపెట్టిన ఆయనకే కాదు, కుటుంబానికి కూడా శాపం వచ్చింది. ఆఖరికి శిష్యత్వాన్ని కోల్పోయాడు. ఆఖరికి చూడండి ఒక మాట, ఏలియా పక్కన ఎలీషా శిష్యరికం చేశాడు. ఏలియా అంటాడు, నేను ఒక చోటకి వెళ్ళాలంటే బేతేలు కానీ అట్లా ఉన్నాయి, గిల్గాలు అట్లా చెప్తాడు కదా. ఎలీషా వదిలిపెట్టాడా? ఒకే మనసుతో వెళ్ళాడు కాబట్టి 2 పాళ్ళ ఆశీర్వాదం వచ్చింది. పిల్లలు తాట వినకూడదు, బయట వాళ్ళు ఏది చెప్పినా మా అమ్మ మా నాన్న చెప్పిన మాటే వింటా, మీ మాట నేను విన్నా అంతే. దేనికి స్తోత్రాలు అయిపోతుంది. పాడే కొన్నిసారి అబద్ధాలు చెప్పుకోడు, మమ్మీ ఇక్కడే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొస్తారు, కానీ ఆమె వెళ్ళేది ఎక్కడికో తిరుగుడుకో, ఎక్కడో చెట్లు, లేకపోతే ఎక్కడో కిల్లాలకో గిల్లాలకో బాయ్ ఫ్రెండ్స్తో. పక్కన బ్యాచ్లు ఉంటాయి, వాళ్ళతో పాటు వెళ్ళిన వేసుకెళ్ళి వాళ్ళకు కూడా ఈ రోగాన్ని అంటించి, ఈ ప్రేమ రోగాన్ని గందరగోళం చేసి లాస్ట్కి బ్రతుకేమైపోద్దో తెలుసా? దుర్భరంగా తల్లిదండ్రులకు కూడా అవమానం తెచ్చే బ్రతుకుగా మారిపోద్ది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. చిన్నదే వాళ్ళ దృష్టిలో ఏంటో తెలుసా? చిన్నదే. గెహజీ దృష్టిలో చిన్నదే, ఇస్కరియోతు దృష్టిలో చిన్నదే, దావీదు దృష్టిలో చిన్నదే, కానీ వారు బ్రతుకులను ఏం చేసిందో తెలుసా? నాశనం చేసి. గెహజీకి ఒక ఆయన ఏమో చిన్నదే అనుకుని పక్కన ఆయన సలహా ఇస్తే, నాకు అన్ని సేవలు చేస్తున్నావు కానీ నా మనసును మాత్రం నువ్వు
తీసుకోలేదు. ఈరోజు చాలామంది అంటే మందిరానికి వస్తారు, రక్షణ పొందుతారు, కానీ వాళ్ళలో ఏ మనసు ఉండదు, దేవుని మనసు ఉండదు, దేవుని ఆలోచనలు ఉండవు, దేవుని తలంపు ఉండదు, దేవుని జ్ఞానం ఉండదు. ఓ అజ్ఞానంగా బ్రతుకుతూ దేవుడు అంటే లెక్కలేని స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు. దానివల్ల నీ జీవితానికి చాలా నష్టమని ప్రభువు పేడ తెలియపరుస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి చూస్తున్నా నాకు తెలియదు, నువ్వు చిన్నదే అనుకుంటున్నావేమో, ఆ చిన్న సీరియలే, ఆ చిన్న సినిమాయే, ఓ చిన్న పాటలే, లేకపోతే చిన్న ఓ అదో అదే ఏ చిన్నదే అనుకుంటున్నావేమో, ఆ చిన్నదే నీ బ్రతుకుని పాడు చేస్తుందేమో. ఒక్కసారి నువ్వు ఆలోచించకూడదా? ఒక్కసారి నువ్వు ఆలోచించు, చిన్నది అనుకుంటున్నావేమో, అది చిన్నది కాదు, ఆ చిన్నదైనా నీ బ్రతుకుని పాడు చేసి అనేకుల ముందు అవమానకరంగా చేస్తుందేమో. ఈ గహజీ కూడా చిన్నదే అనుకున్నాడు, కానీ కుష్టి వచ్చేసింది, సర్వకాలం కుష్టి తెచ్చుకున్నాడు, కుటుంబానికి కుష్టి తెచ్చుకున్నాడు. నువ్వు చేసే చిన్న పని నీ బిడలకు చిన్న నాశనం చేసే పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళిపోద్ది. కాబట్టి చాలా జాగ్రత్తలు. అప్పు చేసేదాడు కూడా ప్రభువుని అడగాలి. అయ్యా నువ్వు, నేను అంటాను అప్పు చేయకుండా ప్రభువుని అడిగితే ప్రభువు చేయడా, చేస్తాడా, చేయడా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా, ప్రభువుని అడిగి చేయాలి. దేవునికి స్తోత్రాలు, ప్రభువు చేయమంటే చేయండి, దేవునికి స్తోత్రాలు చెల్లింది. నేను అనుకుంటు ప్రభువు చేయమండి, నేను దేవుడు నీతో, నువ్వు నా బిడ్డవయ్యి, నేను నీ దేవుణ్ణి, నేను నీతో ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నిన్ను లేవనెత్తుతాను, నేను నిన్ను నిలబెడతాను, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నేను లేనా? నేను చేసేవాడిని లేనా? నేనున్నాను. సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుని సందులో సాగిపోదాం. చిన్నవే కానీ ఎంచదగినవి. దావీదు చిన్నదే అనుకున్నాడు, నరహత్యలోకి వెళ్ళిపోయాడు, ఆఖరి బిడ్డను పోగొట్టుకున్నాడు, చాలా భయంకరమైన పరిస్థితి. ఇస్కరియోతు యూదా చిన్నదే అనుకున్నాడు, ఆఖరికి ఉరివేసుకుని చనిపోయాడు. ఎందుకు పనికిర? ప్రభు యొక్క కాలింగ్, ప్రభు యొక్క పిలుపునే పోగొట్టుకున్నాడు. ప్రభు వారు ఆయన పాదాలు కూడా కడిగారు. దేవునికి స్తోత్రాలు చెల్లింది. ఎంత ధన్యకరమైన జీవితాన్ని పోగొట్టేసుకున్నాడు. 30 వెండి నాణాల కొరకు గేహజీ ఎంత ధన్యత! ఎలీషా ఏలి అక్కడిని ఎక్కువ అద్భుతాలు చేశాడు. అటువంటి సేవకుల పక్కన ఉండటం ఎంత ధన్యత! ఒక తల్లి అనుకుందంట, నా పిల్లవాడు సేవకుడు అవ్వలక్కర్లేదు, కానీ సేవకులు కడుక్కున్న చేతుల మీద నీళ్లు పోసుకుని వాళ్ళు కడుక్కుంటే ఆ స్థితిలో ఉంటే చాలు అనుకుంటే దేవుడు ఎంతో గొప్ప సేవకుని చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గేహజీ అలా అనుకోలేదు, అయ్యో నా సేవకుడు పక్కన నేను ఉంటే ఒక సైన్యాధిపతి వచ్చి ఇన్ని బహుమతులు ఇస్తంటే రేపు ఇంకెంతమంది ఎన్ని ఇస్తారో, నాకు ఇది నాకెందుకు, నా సేవకుడే ముఖ్యం, నా సేవకుడు మాటే ముఖ్యం, నా సేవకుడు మనస్సే ముఖ్యం అనుకోలేదు. కానీ తన సొంత ప్రయత్నం చేసి తన బ్రతుకుని ఏం చేశాడో తెలుసా? కుష్టితో ముగించుకున్నాడు, పక్కనున్న శిష్యరకాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మీరు ఆలోచిస్తే ఒక్కసారి, యేసయ్య మిమ్మల్ని దేవుని బిడ్డగా చేశాడు. చిన్న చిన్న వాటి కొరకు ప్రభువును అమ్మమాకండి, చిన్న చిన్న వాటి కొరకు ప్రభువును తాకట్టు పెట్టమాకండి, చిన్న చిన్న వాటి కొరకు ప్రభువుని అవమానకరంగా జీవించొద్దు. ప్రభునికి ఏదైనా చేయగల సమర్థుడైన నిన్ను స్వస్థపరచగలడు, నిన్ను లేవనెత్తగలడు, నిన్ను నిలబెట్టగలడు, నీ జీవితాన్ని అనేకుల ముందు ఆశీర్వాదకరంగా ఉంచగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనసు తిప్పి ఆయన వైపు తిరగండి, ప్రభువు వైపు తిరగండి. ఎవరైతే నా వైపు చూస్తారో వారు ముఖాలు వెలిగించబడతాయి, వారు ఎన్నటికీ లజ్జింపబడక పోవును అని రాయబడం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తల్లోంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తల్లోంచండి, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఓ చిన్నవన్ను అనుకుంటున్నావేమో, ఓ ఈ చిన్న తిరుగుడే, ఈ చిన్న మొందే, ఈ చిన్న తాగుడే, ఈ చిన్న పొగాకే, ఈ చిన్న గుట్కాయే, ఈ చిన్నదే, ఈ చిన్నదే, నేను పెద్ద తప్పు చేయను పాస్టర్ గారు, ఆ చిన్న సీరియల్సే చూస్తాను పాస్టర్ గారు, ఓ నేనేం పెద్ద తప్పు చేయట్లేదు పాస్టర్ గారు, ఆ చిన్నయే చిన్న భూతి అనుకుంటున్నావేమో, నీ బ్రతుకును మార్చేస్తుంది, నీ బ్రతుకును పాడు చేస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మిత్రుడు వాక్యం మన హృదయాల్లో ఫలించులాగున పాస్టర్ గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన, హల్లెలూయా.